పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం జయమంగళ నది వద్ద ఇసుక రవాణా రిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేయగా నేడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గం ఇంచబీకే పార్థసారథి ఆధ్వర్యంలో రీచ్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ జయమంగళి నదిలో ప్రభుత్వం అక్రమంగా కేటాయించిన జేపీ వెంచర్స్ పేరుతో ఇసుక రీచ్ నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గత సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఇసుక రీచ్ కు అడ్డుపడి ఇసుకను తరలించకుండా ప్రజల పక్షం నిలబడ్డారు. జగన్ రెడ్డి పాలన అక్రమ రవాణా వెంటనే ఆపాలి. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం.